హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక అద్భుతమైన రాయి దీనిపై శ్రీరామ్ అని రాసి ఉంది ఈ రాయి నీటిపై కూడా తేలుతుంది ప్రతి ఒక్కరికి రామాయణం గురించి తెలుసు లంకను చేరడానికి భగవాన్ శ్రీరాముడు రామసేతు నిర్మించాడు ఇందులో ఉపయోగించిన రాయి నీటిలో తేలేది కేవలం దానిపై శ్రీరామ్ అని రాయటం మూలంగానే ఈ విధంగా తేలుతుంది మరి ప్రారంభించే ముందు ఒక్కసారి శ్రద్ధతో జై శ్రీరామ్ అని కామెంట్లో రాయండి మన హిందూ ధర్మంలో ఎందరో శ్రీరాముడిని పూజిస్తారు రాముడి జననం సత్యయుగంలో జరిగింది అయితే ఒక రాయి దొరికింది ఈ రాయిపై శ్రీరామ్ అని అది నీటిలో తేలుతుంది ఈ రాయి తేలడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ రాయి బరువు నలభై కిలోలు మరి సులభంగా ఈ రాయి తేలడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఇది రాముడి మహిమ అని ఈ ఘటన యూపీలోని గంగా నదిలో కనిపించింది ఈ రాయి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ఈ రాయిపై శ్రీరామ్ అని రాసి ఉంది అది నీటిలో తేలుతుంది స్థానికుల ప్రకారం రవి అనే వ్యక్తి రెండు రోజుల క్రితం ఈ రాయిని చూశాడు ఈ రాయిని చూసి నమ్మలేకపోయారు మరి దాన్ని చూసి ఈ రాయి రామసేతు ఆ రోజు నిర్మాణం కోసం ఉపయోగించిన రాయిగా నమ్ముతున్నారు ఈ రాయిని ఇంటికి తీసుకెళ్లాక చాలామంది దూర ప్రాంతాల నుండి వస్తున్నారు న్యూస్ ఛానల్స్ వారు వస్తూ ఉన్నారు మరి కొలయుగంలో రాముడి రాయి చమత్కారం అందరినీ రాముడిపై భక్తిని పదింతలుగా పెంచింది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి మీరు కూడా రాముడి భక్తురైతే జై శ్రీరామని కామెంట్ రూపంలో మాకు తెలపండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి